ప్రచారం అనేటువంటిది ఒక కళ అవతల వాళ్ళని ట్రాప్లోకి లాగడం ఆ కళలో టీడీపీ ఆరితేరితే చేత కాకుండా పోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న కొంతమంది రైతుల మీద కేసులు పెట్టారు వాళ్ళకి బేడీలు వేశారు అది తప్పే బేడీలు వేయడం తప్పే అది ఇంతకుముందే చెప్పుకున్నాం దానికి ఏం జరుగుతుంది ప్రొసీజర్ అనేటువంటిది అయితే ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టింది పంట అమ్ముకుంటామంటేనో లేకపోతే పంట గురించినో వ్యవసాయం గురించినో ఆటి గురించి కాదు రాజధాని ప్రాంతంలో ఒక ఉద్యమాల అమరావతి పరిరక్షణ సమితి చేస్తుంది రాజధాని అంటే టోటల్ సిఆర్డిఏ పరిధి అంతా అన్నారు అదే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళు మాకు ఇళ్ళ పట్టాలు ఇళ్ళ స్థలాలు ఇస్తామని ఆపేశారు అవి ఇవ్వాలి అని అక్కడ ఉద్యమం చేయడానికి వెళ్తుంటే వాళ్ళని అడ్డుకున్నారు అదే అంటే నీ ఆధార్ కార్డులు చూపెట్టుకున్నారు అదేదో వాళ్ళ దంద అయినట్టు వాళ్ళ ఊళ్ళలోకి నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి ఆధార్ కార్డులు చూపెట్టాలంటే ఎవరైనా ఆఫీసర్లు చూస్తారు కానీ వీళ్ళు అడ్డుకుని వెనక్కి పంపించినటువంటి సందర్భం అక్కడ ఘర్షణ పడితే దాని కారణంగా కేసు పెట్టారు సరే కేసు పెట్టిన ఆయన చేత మళ్ళీ విత్డ్రా చేయించారు అందులో కొంతమంది ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీ ఎస్టీల మీద ఎట్లా పెడతారని అడగడంలో తప్పులేదు కానీ అసలు గొడవ ఏంటి ఆ ఊళ్ళల్లోకి వేరే వాళ్ళు రాకూడదు అన్నది రాజధాని అంటే ఎవరబ్బా సొత్తు కాదు కదా అందరి సొత్తు కదా దాంట్లోకి ఎలాగ రానివ్వకుండా ఉంటారు ఇది కాన్సెప్ట్ అయితే దాని మీద బేడీలు వేశారు ఇది దుర్మార్గం అంటూ తెలుగుదేశం పొద్దునుండి సాయంత్రం దాకా విమర్శిస్తాయి నిన్నంతా దానికి కౌంటర్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బోడీ బేడీలు వేయడం తప్పే దాని మీద అధికారుల మీద చర్య తీసుకుంటున్నారు అంటూ అక్కడతో కట్ అయిపోయింది ప్రచ అంటే వాస్తవంగా దాని తర్వాత ఇంకా చాలా చెప్పుకొచ్చారు చంద్రబాబు మాయలో పడద్దు చంద్రబాబు ఇట్లా రెచ్చగొడుతున్నారు కులాలు రెచ్చగొడుతున్నారు దుర్మార్గం చేస్తున్నారు పత్రికల్లో ఇదంతా పోతుంది ఈ ముక్కే వస్తుంది కావాల్సింది మాత్రమే వస్తుంది ಆಂಧ್ರ ರಾಜಕೀಯಲ್ಲ ಒಂದು ಸ್ಪೆಷಾಲಿಟಿ ಇದೆ